హాయ్ లిజినర్స్ ఎలా ఉన్నారు రోజు రోజుకి పెరుగుతున్న కరోనా సురుడి ఆగడాలు అణచడానికి వచ్చే భగవంతుడి ప్రీ వార్ హాలిడేస్ ఇంకెన్నాళ్ళు అని ఆలోచిస్తున్నారా వస్తారు వస్తారు కొంచెం ఓపిక్గా ఉంటే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి ఈ లోపు మనం కసిన కబుర్లు చెప్పుకుందామా ఈరోజు మన టాపిక్ ఒంటరి కొంతమంది అంటుంటారు ఒంటరిగా పుట్టాం ఒంటరిగా పోతాం ఈ నడుమనున్న జీవితం మిథ్యా అని నిజమేనా అది నిజమేనా సృష్టి పుట్టుక శబ్దం నుంచి వచ్చిందంటారు ఆ శబ్దం ఓంకారం ఓం అనే అక్షరం ఒకటే కానీ శబ్దం బయటకు రావటానికి ఆ ఊ అం అనే మూడు అక్షరాల కలయికతో కానీ ఓం అనే శబ్దం బయటకు రాదు కదా ఇక ఏ ప్రాణి కానీ వస్తువు కానీ ఒకే ఒక పదార్థం నుండి కానీ ఒకే ఒక ప్రాణం నుండి కానీ రాదు ఆఖరికి మట్టితో చేసే కుండ కూడా మట్టిలో నీరు కలపందే కుండ కూడా తయారవుదు ఇద్దరి కలయికతో జీవం పోసుకుంటాము మూడు నాళ్ళ ముచ్చట అంటూ మరొకరిని పెళ్లి చేసుకుంటాము పోతూ పోతూ నలుగురితో మో మోయించుకుపోతాము ఎక్కడ మనం ఒంటరి పుట్టుక గాని జీవించే కాలం గాని ఆఖరికి మరణించిన తర్వాత అంతిమయాత్ర కానీ ఎక్కడా మనం ఒంటరిగా లేము తమలో తాము మాట్లాడుకుంటూ తమలో తాము రమిస్తూ తమలో తాము సంగమిస్తూ తాధ్యాత్మికత చెందేవారు కూడా ఒంటరి వారు కాదు తమలో ఉండే ఆత్మను పరమాత్మతో లయం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు కానీ చుట్టూ పది మంది ఉన్నా ఒంటరిగా ఉండిపోయామనే భావనతో ఉన్నవారిని ఒక్కరే ఉన్న అమితానందంతో ఉన్నవారిని మనం గమనిస్తూనే ఉంటాం ముందు ఒక్కరే ఉన్నవారు ఎలా ఆనందిస్తారో చూద్దాం ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను అందుకే చక్కగా అర్థమయ్యింది వారు ఏ పని చేస్తున్నా సరే ఆఖరుకు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా వారి ముఖం మీద చిరునవ్వు జరగదు వారు చేస్తున్న పని మీదే వారి ఏకాగ్రత అంతా పెట్టి పనిచేస్తూ ఉంటారు పని చేసే ఆ వ్యక్తి ప్లస్ పని కలయికతో రెండైనాయి కదా ఇక ఒంటరి అనే ప్రశ్నే లేదు ఆ పని యొక్క ఫలితాన్ని బట్టి వారి ముఖం చిరునవ్వుతో కానీ టెన్షన్తో కానీ బాధతో కానీ ఇలా రకరకాల భావాలతో ఏదో ఒక భావం తోడుగా ఉంటుంది మానవ ప్రయాణం అనేది ఒక సుఖం సంతోషంతోనే కాదు దుఃఖం బాధ అనేవి కూడా కలిపి ఉంటుంది ఏ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ని అనుభవించేసేయండి అంతేగాని నాకు సుఖం మాత్రమే కావాలి దుఃఖం వద్దు అంటే కుదరదు కదా ఆ వచ్చిన భావం అంటే ఫీ అంటే ఫీలింగ్ని మనం ఎక్కువ క్యారీ చేయకుండా రాబోయే ఎక్సైట్మెంట్ కోసం ఎదురు చూడగలగాలి అలా మనం చాలామందిని మన చుట్టూ చూస్తూనే ఉంటాం గుర్తొచ్చారా వారెవరో వారేనండి మన చుట్టూ ఉండే చిన్నపిల్లలు వారికి వారిని ఎవరైనా కొట్టినప్పుడు వచ్చిన బాధను కానీ చాక్లెట్స్ ఇచ్చినప్పుడు వచ్చిన సంతోషం కానీ ఎంతోసేపు గుర్తుంచుకోరండి వాళ్ళు ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్నా హాయిగానే ఉంటారు అవన్నీ మనకు వచ్చిన విద్యలేగా ఎందుకు మర్చిపోయాం మళ్ళీ వెళ్దామా వాళ్ళ దగ్గరికి ట్యూషన్కి అందుకే అంటాను చిన్నపిల్లలు దేవుడితో సమానం బాల్యం ఒక వరం అని మళ్ళీ అవన్నీ నేర్చుకోవడానికి ఈ ధ్యానాలనే పలు రకాల పద్ధతులు అక్కడ మళ్ళీ ఒక్కరిమే కూర్చుని నువ్వు ఇలా ఉండాలి నలుగురితో ఎలా మెలగాలి అంటూ మనకు చిన్నప్పుడే తెలిసి పెద్దయ్యాక మర్చిపోయిన విషయాలన్నీ నేర్చుకుంటాము ఇంకా పది మందిలో ఉంటూ ఒంటరిదనాన్ని అనుభవిస్తున్న వారిని చూసొద్దాం రండి వీరు అస్తమానం నాకెవరూ లేరండి ఎవరు ఫోన్ చేయరండి అని వాపోతుంటారు ఏ పనిలో ఉన్నా చే పనిలో లీనమవ్వలేక ఆ పని సరిగా చేయలేక దాని రిజల్ట్ సరిగా రాక విసుగ్గా చిరాగ్గా ఉంటారు ఇక్కడ కూడా వీరు ఏదో ఒక ఫీలింగ్ తోడుగానే ఉంచుకుంటారు కానీ అవి మనకి ఇష్టభావం లేని ఫీలింగ్స్ కాబట్టి చుట్టూ ఉన్న అందరూ హాయిగానే ఉన్నారు నేను మాత్రమే ఇలా ఉన్నానని ఒంటరిగా ఫీల్ అవుతుంటారు మనకెవరూ తోడుగా లేరు అనే భావం రావడం సగం ఒంటరి వంటరి వారం అయిపోయినట్లే మనకి ఎవరు ఫోన్ చేయకపోతే మనమే వాళ్ళకి చేసి ఫోన్ చేసేద్దాం అనుకుంటే చాలు మనం గెలిచినట్లే నాకు తెలిసిన వారొకరు వారి జీవితంలో ముఖ్యమైన రోజులకు వారికి ఇష్టమైన వారి నుంచి విషెస్ రావాలని భావించేవారు ఆ ముఖ్యమైన రోజులు అవతల వారికి గుర్తు లేక విష్ చేయలేకపోతే వీరే ఫోన్ చేసేసి ఈ రోజు నా బర్త్డే మీ దీవెనలు కానీ మీ విషెస్ కానీ నాకు కావాలని అడిగేసేవారు అలా ఉంటున్న వారిని ఎవరండి ఒంటరిగా వదిలేయగలరు ఇన్ ఎందుకండి చెట్టు పుట్ట అంటాం కదా పుట్ట చూడ్డానికి ఒక్కటిగానే కనపడుతుంది ఎన్ని వేల చీమలు కష్టపడితే ఆ పుట్ట తయారవుతుంది చెట్టుకు మాత్రం విత్తనం నేల కలిపి కలిసి మొలకెత్తితే దానికి నీరు గాలి వాతావరణం ఇన్ని తోడ్పాటు అందిస్తే కానీ చెట్టు అవ్వదు కాబట్టి ఏది ఒంటరి కాదు ఎవరు ఒంటరి వారు కాదు అలాంటి భావనలు చెప్పిన మన పెద్దలు ఎవరైనా ఒంటరిగా జీవనం గడిపారా ఒక్కరే అడవుల్లో ఉంటూ తపస్సు వారికి కూడా ప్రకృతి అంతా సాయం చేస్తుంది పళ్ళు ఫలాలు గాలి నీరు వీటన్నిటి తోడు తప్పనిసరిగా ఉంటాయి కదా సరే అడవుల్లో కాక మనుషుల మధ్య ఉంటూ శుద్ధులు చెప్పే పెద్దవారైతే చెప్పక్కర్లేదు పుట్టినప్పుడు ఒక్కడివే పుట్టావు పోయేటప్పుడు ఒక్కడివే పోతావు నడుమ ఉన్నదంతా మిథ్య అంటుంటారు వారు మాత్రం ఒకే రంగు బట్టలు కడతారు కానీ చుట్టూ అంతా రంగులమయమే అంతా మిథ్య అంటుంటారు ఖరీదైన మిధ్య మిథ్యలో తప్ప ఉండరు ఒంటరి పుట్టుగా ఒంటరి చావు అంటుంటారు కానీ వారు మాత్రం ఒంటరిగా ఉండరు వందల సంఖ్యలో వంది మాగదులు ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మనిషి పుడుతూనే ఏడుస్తూ నలుగురితో నలుగురిలో ఉనికి కోసం ప్రయత్నిస్తాడు పోతూ పోతూ తన వారిని ఏడిపిస్తూ నలుగురు సాయంతో పోతాడు ఇప్పుడు మనం మాత్రం కరోనాసురుడు అంతం కోసం ఒంటరి ఒంటరి దేవుడి కోసం ఎదురుచూస్తున్నామా ప్రతి ఒక్కరము ఆ భగవంతుడి అంశం తోడుగా తెచ్చుకుని మూకముడుగా యుద్ధం చేయటం లేదు ఈ యుద్ధంలో కష్టంగా ఉన్న ఇష్టంతో విజయం సాధించే వరకు ప్రయత్నం చేద్దామా బాయ్